हाय वेलकम टू पर्निका मैथ्स मनम इंटर मैथ्स टू बी सिस्टम ऑफ सर्कल्स की संबंधी इंपॉर्टेंट प्रॉब्लम स्टार्ट चेद्दाम ओके ना इदे फर्स्ट वीडियो अंड सिस्टम ऑफ सर्कल्स की वेटेज वच्ची 4+2 टोटल गा 6 मार्क्स मीक ऑलरेडी सर्कल्स की संबंधी इंपॉर्टेंट प्रॉब्लम्स अन्नी कंप्लीट चेसा कदा सर्कल्स चैप्टर ओक्कटि नेर्चुकुंटे चालमा मीक ऑटोमेटिक गा 22 मार्क्स वस्तायि दानिकि तोडु सिस्टम ऑफ सर्कल्स प्लस 6 मार्क्स ऐड अयिपोतायि ఎందుకంటే దానికి దీనికి లింక్ ఉంది సేమ్ ఫార్ములాస్ ఒకటో రెండో ఫార్ములాస్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అంతే చూద్దామా ప్రాబ్లమ్స్ ఫైండ్ కే ఇఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ ఇక్కడ ఈ రెండు సర్కిల్స్ ఏంటంట ఆర్థోగోనల్ అంట అలా అయినప్పుడు ఈ కే వాల్యూని కనుక్కోమన్నారు మామూలుగా జనరల్ ఫామ్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0 కదా దీంతో దీన్ని కంపేర్ చేయండి ఇప్పుడు 4x అంటే 2g వాల్యూ ఏమైంది 4 అయింది అంతేనా 2g ఈక్వల్స్ టు 4 అంటే అప్పుడు g ఏమైనట్మా 2 1s 2 2s ఇది g1 అనుకుందాం దీనికి సంబంధించినవన్నీ ఫస్ట్ అనుకుందాం మళ్ళీ f ఉందా ఇక్కడ అంటే y వాల్యూ 2fy y వాల్యూ లేదు కదా అంటే f1 ఏమైనట్టు 0 అలాగే c1 వాల్యూ ఏంటి 8 ఇది ఫస్ట్ సర్కిల్కి సంబంధించినవి ఇప్పుడు సెకండ్ సర్కిల్ చూద్దాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2gx ఎక్స్ వాల్యూ ఉందా లేదు అంటే 2g2 ఈక్వల్స్ టు 0 అంటే g2 ఈక్వల్స్ టు 0 ఓకేనా అలాగే f2 ఈక్వల్స్ టు 2fy అంటే ఇది 2f వాల్యూ 2f2 ఈక్వల్స్ టు ఎంత -16 అప్పుడు f2 ఈక్వల్స్ టు ఏమవుతుంది 2 8s c2 ఈక్వల్స్ టు ఎంత k సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ అన్నారు సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ అంటే మనకి ఫార్ములా ఉంది టూ సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ దెన్ ఒక ఫార్ములా ఉంది ఏంటంటే అది 2g1g2 ప్లస్ 2f1f2 ఈక్వల్స్ టు c1 ప్లస్ c2 రెండు సర్కిల్స్ ఆర్థోగోనల్ అయితే మనకు ఫార్ములా ఏంటిమా 2g1g2 ప్లస్ 2f1f2 ఈక్వల్స్ టు c1 ప్లస్ c2 ఇది g1f1c1 g2f2c2 వాల్యూస్ ఉన్నాయి కదా సబ్స్టిట్యూట్ చేద్దాం మనకి ఆన్సర్ వచ్చేస్తుంది 2 ఇంటూ g1 2 ఇంటూ g2 0 ప్లస్ 2 ఇంటూ f1 0 ఇంటూ f2 -8 ఈక్వల్స్ టు c1 వాల్యూ 8 ప్లస్ c2 వాల్యూ కే ఎనీథింగ్ ఇంటూ 0 0 ప్లస్ ఎనీథింగ్ ఇంటూ 0 0 ఈక్వల్స్ టు 8 ప్లస్ కే ఇప్పుడు నాకు కే కావాలి కదా ఈ ప్లస్ 8ని ఇటు సైడ్కి పంపించండి ఏమవుతుంది కే ఈక్వల్స్ టు -8 అంతే మన ప్రాబ్లం అయిపోయింది జస్ట్ 2 సర్కిల్స్ ఇస్తారు మా జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్ మీకు తెలుసు కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0 కంపేర్ చేసుకొని gfc వాల్యూస్ రాసుకోండి దీనికి కూడా gfc వాల్యూస్ రాసుకోండి కన్ఫ్యూజన్ ఉండకూడదని g1 f1 c1 ఇక్కడ g2 f2 c2 రెండు సర్కిల్స్ ఆర్థోగోనల్ అయితే ఫార్ములా ఏంటి 2g1 g2 ప్లస్ 2f1 f2 ఈక్వల్స్ టు c1 ప్లస్ c2 అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా వన్ క్వశ్చన్ చూడండి ఏమిచ్చారు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ రెండు సర్కిల్స్ ఇచ్చేసి యాంగిల్ కనుక్కోమన్నారు మనకు ఫార్ములా తెలుసు ఏంటో మా ఫార్ములా గుర్తుందో మీకు కాస్ తీటా ఈక్వల్స్ టు డి స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ మైనస్ r2 స్క్వేర్ బై 2r1 r2 ఇది ఫార్ములా ఇక్కడ d అంటే ఏంటి d ఈక్వల్స్ టు c1 ఇంటూ c2 అంటే సెంటర్స్ యొక్క మధ్యలో డిస్టెన్స్ d ఓకేనా ఇప్పుడు ఇది ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 12x మైనస్ 6y ప్లస్ 41 ఈక్వల్స్ టు 0 సెంటర్ ఏమవుతుంది సెంటర్ ఈక్వల్స్ టు మైనస్ జీ కమా మైనస్ ఎఫ్ కదా ఇక్కడ చూడండి ఇది 2g వాల్యూ 2g వాల్యూ ఎంత 12 ఇప్పుడు 2g వాల్యూ ఏమవుతుంది బై 2 చేసేయమ్మా కన్ఫ్యూజన్ వద్దు బై 2 చేస్తే ఎంత 6 కదా మైనస్ 6 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ 6 అవుతుంది 2 3s ఓకేనా 6, 3 సెంటర్ ఓకే రేడియస్ కావాలి కదా రేడియస్కి ఫార్ములా ఏంటమ్మా రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అంతేనా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి రేడియస్ వచ్చేస్తుంది రూట్ ఆఫ్ జీ స్క్వేర్ 6 స్క్వేర్ 36
plus f square 3 square 9 minus c. C value anta 41. That equals to 36 plus 9 anta 15 45. Root of 45 minus 1 41. That equals to file of 1 both anta 4. Root 4. That equals to 2. Antena. లేదంటే మీరు ఆర్ వన్ స్క్వేర్ మనకు కావాల్సింది, కింద ఆర్ వన్ ఆర్ టూ కావాలి కదా. సరే, ఆర్ వాల్యూ కనుక్కున్నాం. ఇది సి వన్ అనుకోండి, ఓకేనా. ఇది ఆర్ వన్ అనుకోండి. ఇది ఇలా పెట్టేద్దాం. నెక్స్ట్ సర్కిల్ ఉంది కదా, నెక్స్ట్ సర్కిల్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 59 ఈక్వల్స్ టు 0. కేర్ఫుల్గా చూడండి మా. ఇప్పుడు దీనికి సెంటర్ C2 అనుకుందాం. మైనస్ జీ కమా మైనస్ ఎఫ్, దట్ ఈక్వల్స్ టు బై 2 చేయమన్నా కదా, 2 2 ఇస్ 4, మైనస్ 2 2 3 ఇస్ 6, మైనస్ 3, ఓకేనా. ఆర్ టూ ఏంటి, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అంటే వాల్యూస్ చూడండి, 2 స్క్వేర్ 4, ఎఫ్ స్క్వేర్ 3 స్క్వేర్ 9, మైనస్ ఆఫ్ మైనస్ 59, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 59. ఇప్పుడు యాడ్ చేయండి, 59 ప్లస్ 9 ప్లస్ 4 13, 9 10 11 12 6 7, రూట్ 72. రూట్ 72 అంటే ఎలా రాసుకోవచ్చు, 9 8 అని రాసుకోవచ్చా. 8 9కి 3 స్క్వేర్ అంటే 3 రూట్. మళ్ళీ 8కి కూడా రాసుకోవచ్చు కదమ్మా, సారీ డైరెక్ట్గానే రాసండి మీరు. 4 ఇంటూ 2 అని రాసుకోవచ్చు కదా, 4 2 8 కదా. 4కి మళ్ళీ 2 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, అంటే 6 రూట్ 2, ఓకేనా. ఆర్1 తెలుసు, సి1 తెలుసు, సి2 తెలుసు, ఆర్2 తెలుసు. ఇంకేం కావాలి మనకు, డి అంటే ఏంటి, సి1 ఇంటూ సి2 కదా, అది కనుక్కుందామా. సి1 ఏంటి, 6 కమా 3 మనకు వచ్చింది ఇది. సి2 ఏంటి, -2 కమా -3. ఇక్కడ చూడండి కావాలంటే, 6 కమా 3, -2 కమా -3. డిస్టెన్స్ డి ఈక్వల్స్ టు C1 ఇంటూ C2. ఇప్పుడు నాకు స్క్వేర్ చేశాను అనుకో, రూట్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. డి స్క్వేర్ కనుక్కుంటున్నాం, C1 C2 హోల్ స్క్వేర్, అంటే రూట్ పెట్టనక్కర్లేదు. ఫార్ములా ఏమవుతుంది, X2 మైనస్ X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 మైనస్ Y1 హోల్ స్క్వేర్. ఇదే కదా డిస్టెన్స్ ఫార్ములా, డిస్టెన్స్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ X2 మైనస్ X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 మైనస్ Y1 హోల్ స్క్వేర్. రూట్ బదులు ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది X1 Y1 అనుకోండి, ఇది X2 Y2 అనుకోండి. ఇలాగే అనుకోవాలా, కావాలంటే రివర్స్లో అయినా అనుకోండి, ప్రాబ్లం లేదు. X2 -2 మైనస్ X1 6 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 -3 మైనస్ Y1 3 హోల్ స్క్వేర్. 6 7 8, -8 హోల్ స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్. 8 8 64, 6 6 36. 64 ప్లస్ 36 ఎంతమ్మా, 100 కదా. డి స్క్వేర్ రిక్వెస్ట్ ఎంత వచ్చింది, 100. డి స్క్వేర్ అలాగే పెట్టండి, ఎందుకంటే మనకు ఫార్ములా ఏంటి, యాంగిల్ కదా వాళ్ళ క్వశ్చన్లో కనుక్కోమన్నారు. చూడండి, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కాస్ థీటా ఫార్ములా ఏంటి, డి స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ డివైడెడ్ బై 2R1 R2. ఆల్రెడీ డి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, 100 మైనస్ R1 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత, 4 మైనస్ R2 స్క్వేర్ అంటే ఇది నథింగ్ బట్, ఇలా రివర్స్ చేసుకుంటే ఇదే కదమ్మా, 72 డివైడెడ్ బై 2 ఇంటూ ఇప్పుడు R1 ఎంత, 2. R2 ఎంత, 6 రూట్ 2. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసేయండి, 72 మళ్ళీ 4 యాడ్ అయితే ఎంత, 76. 100లో నుంచి 76 మైనస్ చేయండి, 10లో 6 పోతే 4, 9లో 7 పోతే 2, ఎంత వచ్చింది, 24 డివైడెడ్ బై 2 ఇంటూ 6 రూట్ 2. ఇప్పుడు 2 వన్స్ 2 టూస్ అగైన్ 2 వన్స్ 2 సిక్స్. ఇక్కడ చూడండి, 6 బై 6 రూట్ 2, ఈ 6 క్యాన్సిల్ అంటే 1 బై రూట్ 2. ఇప్పుడు నాకు కాస్ తీటా ఈక్వల్స్ టు 1 బై రూట్ 2 వచ్చింది. నాకు తీటా కావాలి, ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ 2. కాస్లో 1 బై రూట్ 2 ఎక్కడ వస్తుందిమా, 0 1 బై 2, 1 బై రూట్ 2, √3/2, 1. ఇది సైన్ వి, ఇలా రివర్స్ తీసుకుంటే కాస్ వి, అప్పుడు ఇదెంత,
45 degrees antena therefore theta equals to 45 degrees ante mana problem aipoyindi enta easy ga unnai kada idi 4 marks ki important ma em chesam chudandi first ok circle icharu daniki center radius rasam inko circle icharu daniki center radius rasam ee center radius kanukodam manam circles chapter lo kuda chesam kada akkada varaku common ay ikkada डी स्क्वेर एक्सट्रा अवुतुंदी डी स्क्वेर अंटे कूडा सेंटर इदेंदी डिस्टेंस फार्मुला मीकु ऑलरेडी तेलुसु एंटी डिस्टेंस की फार्मुला रूट आफ एक्स टू माइनस एक्स वन होल स्क्वेर प्लस वाई टू माइनस वाई वन होल स्क्वेर अदे फार्मुला अप्लाई चेसा ऑलरेडी चाला प्रॉब्लम्स चेसाम अदे डिस्टेंस पैना मीकु इक्कड कोत्तगा नेर्चुकुन्नदी ई ओक्क फार्मुलाने एंटी cos थीटा इक्वल्स टू डी स्क्वेर माइनस आर वन स्क्वेर माइनस आर टू स्क्वेर बै टू आर वन आर टू सब्स्टिट्यूट चेस्ते आंसर वच्चेसिंदी ఈజీగా ఉంది కదా వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు షో దట్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ రెండు సర్కిల్స్ ఇచ్చి ఈజ్ 3π/4 ఆన్సర్ కూడా వాడేచ్చేసాడు ఇంకేంటి మనం చేయడం చాలా ఈజీ కదా ఇందాక చేసినట్లేమే ఫస్ట్ ఈక్వేషన్ ఏమిచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇక్కడ 2gx 2fy రెండు లేవు అంటే సెంటర్ c1 ఈక్వల్స్ టు ఏమైంది 0,0 మళ్ళీ రేడియస్ r1 కి ఫార్ములా ఏంటి రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ माइनस सी अवना जी स्क्वेर जीरो एफ स्क्वेर जीरो माइनस सी एक्स ईक्वेशन रास्को एक्स स्क्वेर प्लस वाई स्क्वेर माइनस ए स्क्वेर ईक्वल टू जीरो कदा अंत सी वाल्यू एम टू माइनस ऑफ माइनस प्लस ए स्क्वेर इधी आर वन ईक्वल टू स्क्वेर रूट कैंसल आर वन ईक्वल टू ए अंतना सी वन आर वन वे सेम अलागे ఇంకొక ఈక్వేషన్ కూడా చేద్దామా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈ రెండింటిని ఇటు సైడ్కి పంపించేసేయండి మైనస్ ఏఎక్స్ మైనస్ ఏవై ఈక్వల్స్ టు జీరో అంటే ఇది 2gx మోడల్లో ఉందా 2gx అంటే బై టూ మైనస్ ఏ బై టూ మైనస్ జీ కమా మైనస్ ఎఫ్ కదా ప్లస్ ఏ బై టూ ఇది కూడా 2f మైనస్ ఆఫ్ మైనస్ ఏ బై టూ మా ఫార్ములా గుర్తుపెట్టుకోండి 2gx ప్లస్ 2fy సెంటర్ కి ఫార్ములా వచ్చి మైనస్ జీ కమా మైనస్ ఎఫ్ ఈ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది ఓకేనా సెంటర్ వచ్చేసింది రేడియస్ ఆర్ టు ఫార్ములా ఏంటి రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ఏ స్క్వేర్ బై ఫోర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఏ స్క్వేర్ బై ఫోర్ మైనస్ సి సి వాల్యూ లేదు జీరో ఎల్సిఎం తీసుకోండి ఏమవుతుంది ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ టూ ఏ స్క్వేర్ టూ వన్స్ టూ టూస్ అంటే ఏమొచ్చింది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బై రూట్ టూ ఓకేనా స్క్వేర్ రూట్ టూ క్యాన్సల్ ఏ బై రూట్ టూ ఆర్ వన్ వాల్యూ తెలుసు ఆర్ టూ వాల్యూ తెలుసు సి వన్ సి టూ తెలుసు అలాగే డి స్క్వేర్ కనుక్కోండి ఏమవుతుంది సి వన్ సి టూ హోల్ స్క్వేర్ ఏదో ఒకదాన్ని ఎక్స్ వన్ ఇది ఎలాగో జీరో అయిపోయింది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంతే కదా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ a by 2 whole square plus a by 2 whole square ఒకటి 0 అయిపోతే ఇంకోటి ఏం మా ఫార్ములా రూట్ ఆఫ్ x square plus y square ఫార్ములా ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ రూట్ ఉండదు x square plus y square x square plus y square అంటే ఇది x ఇది y దీని ప్రకారం అయితే ఇప్పుడు ఏమవుతుంది ఇది a square by 4 plus a square by 4 అంటే ఏమైంది 2a square by 4 టూ వన్స్ టూ టూస్ అంటే ఏ స్క్వేర్ బై టూ ఇప్పుడు డి స్క్వేర్ వాల్యూ కూడా వచ్చేసింది కదా ఇంకేముంది అన్ని వాల్యూస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దామా ఫార్ములా ఏంటి మనకి రాయండి ఫార్ములా ఏంటి కాస్ థీటా ఈక్వల్స్ టు డి స్క్వేర్ మైనస్ ఆర్ వన్ స్క్వేర్ మైనస్ ఆర్ టూ స్క్వేర్ బై టూ ఆర్ వన్ ఆర్ టూ అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా డి స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా ఏ స్క్వేర్ బై టూ ఏ స్క్వేర్ బై టూ మైనస్ ఆర్ వన్ స్క్వేర్ స్క్వేర్ చేయండి ఎంత ఏ స్క్వేర్ మైనస్ ఆర్ టూ స్క్వేర్ ఏ స్క్వేర్ బై టూ వస్తుంది అంతేనా ఏ స్క్వేర్ బై టూ టూ ఇంటూ ఆర్ వన్ చూడండి ఏ ఆర్ టూ ఎంత ఏ బై రూట్ టూ ఏ ఇంటూ ఏ బై రూట్ టూ జస్ట్ వాల్యూస్ రాశాను అంతేమా ఇక్కడ చూడండి ఆర్ వన్ అంటే ఏమా ఆర్ వన్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఆర్ టూ అంటే ఏ బై రూట్ టూ ఆర్ టూ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై టూ ఓకేనా ఆ వాల్యూసే రాశాను కన్ఫర్మ్ అర్థమైందా
ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తానికి 2 ఎల్సిఎం తీసుకుంటున్నా పైన వరకే ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏం వాల్యూ లేదు కాబట్టి బై 1 ఉన్నట్టు ఎల్సిఎం 2 కదా 2 తో మల్టిప్లై అవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ 2a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై కింద ఈ 2 ని √2 × √2 రాసుకోవచ్చా ఇంటూ ఏ ఇంటూ ఏ స్క్వేర్ బై √2 ఓకేనా ఇప్పుడు చూడండి ఏ స్క్వేరు మైనస్ 2a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఎంత అవుతుంది మైనస్ 3a స్క్వేర్ దాంట్లో నుంచి a స్క్వేర్ మైనస్ చేస్తే ఎంత మైనస్ 2a స్క్వేర్ అంతేనా బై 2 బై ఒక √2 క్యాన్సిల్ ఏమొచ్చింది √2a స్క్వేర్ ఇప్పుడు బాగా గమనించండి ఈ 2 క్యాన్సిల్ ఇప్పుడు ఏమైంది మైనస్ a స్క్వేర్ బై √2 × a స్క్వేర్ ఓకేనా తర్వాత a స్క్వేర్ క్యాన్సిల్ మైనస్ 1 బై √2 ఇదే కదా మనకు వచ్చింది తర్వాత ఏంటి ఇప్పుడు కాస్ తీటా ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకు మైనస్ 1 బై √2 అంటే తీటా ఈక్వల్స్ టు ఏంటి కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1 బై √2 1 బై √2 అంటే 45 degrees ఇప్పుడు మళ్ళీ మైనస్ వచ్చింది అంటే ఎంత వాల్యూ వస్తుంది తీటా ఈక్వల్స్ టు 3π/4 కదా మన క్వశ్చన్లో ఆల్రెడీ ఆన్సర్ ఉంది కదా అదే వాల్యూ దేర్ఫోర్ తీటా ఈక్వల్స్ టు 3π/4 అంతే మన వాల్యూ అయిపోయింది మన ప్రాబ్లం అయిపోయింది ఒక్కసారి చూద్దామా ఏం లేదమ్మా సేమ్ ఒక ఈక్వేషన్ ఇస్తారు దానికి సెంటరు రేడియస్ రాస్తాం ఇంకొక ఈక్వేషన్ దానికి సెంటరు రేడియస్ రాస్తాం ఇంకొకటి డిస్టెన్స్ డిస్టెన్స్ అంటే ఏంటి c1 × c2 డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు ఒకటి 0 అయిపోతే ఇంకొకటి ఆటోమేటిక్గా ఏంటి x² + y² ఆ సబ్స్టిట్యూట్ చేస్తే డిస్టెన్స్ వచ్చింది అవన్నీ తీసుకుని వెళ్ళి కాస్ తీటా ఫార్ములా ఏంటి ఇందాక సెకండ్ ప్రాబ్లంలో కూడా చూసాం సేమ్ ఫార్ములా d² - r1² - r2² / 2r1 r2 సబ్స్టిట్యూట్ చేస్తే తీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/√2 -1/√2 ఎంతమా ఇప్పుడు మామూలుగా అయితే 1/√2 అంటే π/4 మైనస్ వస్తే 3π/4 అంతే కదా తీటా ఈక్వల్స్ టు 3π/4 మన ఆన్సర్ వచ్చేసింది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా ఫోర్త్ వన్ క్వశ్చన్ చూడండి ఏమిచ్చాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్స్ ఆర్థోగోనలీ ద సర్కిల్ ఈ సర్కిల్కి వచ్చే సర్కిల్కి ఆర్థోగోనల్ రిలేషన్ ఉంటుందంట అండ్ హ్యావింగ్ ఏ సెంటర్ అట్ 2, 3 ఇప్పుడు లెట్ ద ఆర్థోగోనల్ సర్కిల్ బి లెట్ ద సర్కిల్ బి లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ బి ఎలాగైనా రాసుకోండి x² + y² + 2gx + 2fy + c = 0 ఇక్కడ సెంటర్ వాల్యూ ఇచ్చాడు ఏంటి సెంటర్ ఈక్వల్స్ టు -g, -f దట్ ఈక్వల్స్ టు 2, 3 అంట 2, 3 అయితే ఇప్పుడు g ఎంత -2 f ఎంత -3 ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి దట్ ఇంప్లైజ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఇప్పుడు ఏమవుతుంది x² + y² - 2 × 2 - 4x - 6y + c = 0 లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1 మళ్ళీ గివెన్ సర్కిల్ ఏంటి x² + y² - 4x + 2y - 7 = 0 లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2 ఈ రెండు సర్కిల్స్ ఏంటంట ఆర్థోగోనల్ అంట ఆర్థోగోనల్ అయితే మనకి ఇందాకే ఫస్ట్ ప్రాబ్లం చూసాం ఆర్థోగోనల్ అయితే రిలేషన్ ఏంటమ్మా 2g1g2 + 2f1f2 = c1 + c2 2g1g2 + 2f1f2 = c1 + c2 ఫర్ ఆర్థోగోనల్ సర్కిల్స్ ఇదే కదా రిలేషను ఇక్కడ g1 g2 అవి రాసేసుకుందామా ఇక్కడ చూడండి ఫస్ట్ సర్కిల్ తీసుకోండి దీంట్లో g వాల్యూ ఏంటి ఇదే కదా g వాల్యూ ఇదే f వాల్యూ మళ్ళీ c = ca ఇక్కడ కూడా g2 c2 f2 రాసుకోండి g2 ఎంత బై 2 చేస్తే 2 f2 ఏమవుతుంది 2 1s c2 ఏమవుతుంది -7 ఇక్కడ g2 f2 c2 ఉంది ఇది g1 f1 c1 అనుకోండి ఇంకేముంది సబ్స్టిట్యూట్ చేసేద్దాం 2 × g1 వాల్యూ -2
g2 value minus 2 plus 2 into f1 value minus 3 f2 value 1 equals to c2 minus 7. Solve chayandi em avutadi plus into minus into minus plus 2 2 is a 4 4 2 is a 8 minus 3 2 is a 6 equals to c minus 7. 8 plus 6 pote enta 2. E minus 7 it side koste plus 7. That equals to c. Therefore c equals to 9. Ante mana problem aipoyindi. Therefore equation of a circle is from equation 1. In my equation 1 nunchi circle equation rasayandi em avutadi x square plus y square minus 4x minus 6y plus 9 equals to 0. X square plus y square minus 4x minus 6y. C bodhulga 9 value substitute chesanu. Ante mana problem aipoyindi. Sam okka sari malli chudunma just oka circle equation normal general form anukunnam. దీనికి సెంటర్ వాడే ఇచ్చేసాడు. ఆ సెంటర్ వల్ల జీవన్ ఎఫ్1 తెలుసు, కానీ సి1 తెలీదు. దాన్ని సి అని మనం అలాగే అనుకున్నాం. తర్వాత ఇంకొక సర్కిల్ వాడే ఇచ్చాడు, దీని నుంచి జీ2 ఎఫ్2 సి2 రాసుకున్నాం. ఎప్పుడైతే రెండు సర్కిల్స్ ఆర్థోగనల్ అయితే రిలేషన్ మనకు తెలుసు, 2 g1 g2 ప్లస్ 2 f1 f2 ఈక్వల్స్ టు c1 ప్లస్ c2. అలా సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ వచ్చేసింది. ఆ సి వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాలి ఈక్వేషన్ ఆఫ్ అ సర్కిల్ వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి మా, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి కేర్ఫుల్గా చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్స్ ద సర్కిల్స్ ఆర్థోగోనలీ అండ్ హ్యాస్ ద డయామీటర్ అలాంగ్ ద స్ట్రెయిట్ లైన్. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ కనుక్కోమన్నారు కదా. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ బి నార్మల్ జనరల్ ఫామ్ అనుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇది జనరల్ ఫామ్ ఆఫ్ అన్ ఈక్వేషన్. ఇక్కడ మనకు తెలుసు ఇది g1 f1 c1 అలాగే ఉంటాయి, ఏం చేంజ్ అవ్వదు. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చారు కదా, తీసుకోండి. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఏంటి ఈక్వేషను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి ఈ సర్కిల్లో జీఎఫ్సి వాల్యూస్ రాసుకుందామా. జీ వాల్యూ ఇదే కదా, 2gx. ఓకేనా, అంటే ఇది జీ వాల్యూ. ఏమవుతుంది, బై 2 చేయండి మా, అంతే. ఏ నెంబర్ ఉన్నా బై 2 చేయండి, మీకు వచ్చేస్తుంది వాల్యూ. 2 1s 2 2s మైనస్ 2, 2 1s 2 3s మైనస్ 3. సి వాల్యూ 11. ఇవి g2 f2 c2 అనుకోండి, ఇది g1 f1 c1 అనుకోండి. గివెన్ సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ దట్ ఇంప్లైస్ ఆర్థోగోనల్ అయితే ఈక్వేషన్ ఏంటిమా, 2g1 g2 ప్లస్ 2f1 f2 ఈక్వల్స్ టు c1 ప్లస్ c2. ఈ g1 f1 c1 అలాగే ఉంటాయి. 2 ఇంటూ g1 ఇంటూ g2 వాల్యూ మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ f1 ఇంటూ f2 వాల్యూ మైనస్ 3 ఈక్వల్స్ టు c1 ప్లస్ c2 11. ఇక్కడ g1 f1 బదులు gf అనుకోండి. ఇప్పుడు ఇదేమవుతుంది, మైనస్ 4g మైనస్ 3 2s 6 ఎఫ్ ఈ సి ప్లస్ ఎల్ 11 ఉంది కదా, ఇది కూడా ఇటు సైడ్కి పంపించేద్దామా. పంపించేసేయండి, లేదంటే అలాగే పెట్టేసుకోండి. దట్ ఈక్వల్స్ టు సి ప్లస్ 11. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఓకేనా, ఏం చేసాము, ఈ రెండు సర్కిల్స్కి ఆర్థోగోనల్ రిలేషన్ రాశాను, అంతే. ఇంకేం చేయాలి, గివెన్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఏంటి, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఏమి ఇచ్చారమ్మా. ఈ మొత్తం ఈక్వేషన్ రాసుకుంటున్నాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10x మైనస్ 4y ప్లస్ 21 ఈక్వల్స్ టు 0.
ఓకేనా దీనికి కూడా ఎఫ్ జీ టూ ఎఫ్ టూ సీ టూ వాల్యూస్ రాసుకుందాం జీ టూ ఎఫ్ టూ సీ టూ జీ టూ అంటే ఏంది బై టూ టూ వన్స్ టు ఫైవ్స్ టూ వన్స్ టు టూస్ మైనస్ టూ సీ టూ ట్వంటీ వన్ సేమ్ గివెన్ సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ గివెన్ సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ ఏ సర్కిల్స్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఇప్పుడు సెకండ్ సర్కిల్ ఏంటి ఫార్ములా టూ జీ వన్ జీ టూ ప్లస్ టూ ఎఫ్ వన్ ఎఫ్ టూ ఈక్వల్స్ టు సీ వన్ ప్లస్ సీ టూ టూ జీ జీ టూ జీ టూ వాల్యూ ఎంత మైనస్ ఫైవ్ ప్లస్ టూ ఎఫ్ ఎఫ్ టూ వాల్యూ ఎంత మైనస్ టూ ఈక్వల్స్ టు సీ వన్ సీ ప్లస్ సీ టూ ట్వంటీ వన్ ఈ జీఎఫ్సి దీనివి జీఎఫ్సి ఓకేనా ఇప్పుడు చూడండి ఏమొచ్చింది ఈక్వేషను మైనస్ టెన్ జీ ఫైవ్ టూ జర్ టెన్ జీ మైనస్ ఫోర్ ఎఫ్ ఈక్వల్స్ టు సీ ప్లస్ ట్వంటీ వన్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ త్రీ ఇక్కడ చూడండి ఈక్వేషన్ టూని ఈక్వేషన్ త్రీని సాల్వ్ చేస్తే సీసీ క్యాన్సిల్ అయిపోతుంది కదా సపరాక్ట్ చేద్దామా ఇక్కడ రాసుకుంటున్నాం ఈక్వేషన్ టూ ఇంప్లాయీస్ మైనస్ ఫోర్ జీ మైనస్ సిక్స్ ఎఫ్ ఈక్వల్స్ టు సీ ప్లస్ లెవెన్ ఈక్వేషన్ త్రీ ఇంప్లాయీస్ మైనస్ టెన్ జీ మైనస్ ఫోర్ ఎఫ్ ఈక్వల్స్ టు సీ ప్లస్ ట్వంటీ వన్ ఓకేనా సాల్వ్ చేయండి మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది ఓకేనా ఇక్కడ చూడండి టెన్ జీలో నుంచి ఫోర్ జీ పోతే ఎంత సిక్స్ జీ పెద్ద నెంబర్ సింబల్ ప్లస్ ఇక్కడ సిక్స్లో ఫోర్ పోతే ఎంత టూ పెద్ద నెంబర్ సింబల్ మైనస్ మైనస్ టూ ఎఫ్ ఇక్కడ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ ట్వంటీ వన్లో నుంచి లెవెన్ పోవాలి వన్లో వన్ పోతే జీరో టూలో వన్ పోతే వన్ ఓకేనా పెద్ద నెంబర్ సింబల్ మైనస్ ఇప్పుడు ఏమొచ్చింది ఈక్వేషన్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ త్రీ అనుకుందాం సిక్స్ జీ మైనస్ టూ ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ టూ మళ్ళీ ఇంకొకటి ఇచ్చారు ద డయామీటర్ అలాంగ్ ద స్ట్రెయిట్ లైన్ డయామీటర్ పైన కదా సెంటర్ ఉంటుంది దే ఫోర్ సెంటర్ సి ఈక్వల్స్ టు మైనస్ జీ కమ్మ మైనస్ ఎఫ్ లైస్ ఆన్ ద లైన్ లైస్ ఆన్ ద స్ట్రెయిట్ లైన్ 2x ప్లస్ 3y ఈక్వల్స్ టు 7 ఈ సెంటర్ని సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది ఇది x అనుకోండి ఇది y అనుకోండి 2 ఇంటూ మైనస్ జీ ప్లస్ 3 ఇంటూ మైనస్ ఎఫ్ ఈక్వల్స్ టు 7 ఇప్పుడు ఈక్వేషన్ ఏమైంది మైనస్ 2g మైనస్ 3f ఈక్వల్స్ టు 7 లెట్ ఇట్ బి ఈక్వేషన్ 4 ఇప్పుడు మనం కానీ ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 4ని కానీ సాల్వ్ చేస్తే మనకి gf వాల్యూస్ వచ్చేస్తాయి సో సాల్వ్ చేద్దామా చూడండి ఇది టూ ఉంది ఇది సిక్స్ ఉంది త్రీతో మల్టిప్లై చేద్దామా ఈక్వేషన్ త్రీ అలాగే పెట్టేసుకోండి సిక్స్ జీ మైనస్ టూ ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ టెన్ ఈక్వేషన్ ఫోర్ మొత్తాన్ని త్రీతో మల్టిప్లై చేస్తున్నా ఈక్వేషన్ ఫోర్ ఇంటూ త్రీ త్రీ టూజా సిక్స్ జీ మైనస్ త్రీ త్రీజా నైన్ ఎఫ్ ఈక్వల్స్ టు సెవెన్ త్రీజా ట్వంటీ వన్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి సింబల్స్ చేంజ్ అనేకర్లేదు ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది ప్లస్ సిక్స్ జీ మైనస్ సిక్స్ జీ క్యాన్సల్ నైన్ టెన్ లెవెన్ మైనస్ లెవెన్ ఎఫ్ ఈక్వల్స్ టు ట్వంటీ వన్లో టెన్ పోతే ఎంతమ్మా ట్వంటీ వన్లో టెన్ మైనస్ చేయండి వన్లో జీరో పోతే వన్ టూలో వన్ పోతే వన్ ఎంత వచ్చింది లెవెన్ పెద్ద నెంబర్ సింబల్ ప్లస్ అప్పుడు ఎఫ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది లెవెన్ లెవెన్ క్యాన్సల్ ఈ మైనస్ ఉంది కదా ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ ఈ ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ని ఈక్వేషన్ త్రీలో కానీ ఈక్వేషన్ ఫోర్లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ ఫోర్ ఏమవుతుంది ఈక్వేషన్ ఫోర్లో సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ టూ జీ మైనస్ త్రీ ఇంటూ మైనస్ వన్ ఈక్వల్స్ టు సెవెన్ మైనస్ టూ జీ ప్లస్ త్రీ ఈక్వల్స్ టు సెవెన్ మైనస్ టూ జీ ఈక్వల్స్ టు సెవెన్లో త్రీ పోతే ఎంత ఫోర్ జీ ఈక్వల్స్ టు ఏమైంది టూ వన్స్ టు టూస్ మైనస్ టూ జీఎఫ్ వాల్యూస్ వచ్చేసాయి ఇంకేం కావాలి సి వాల్యూ కావాలి కదా సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ టూ సబ్స్టిట్యూటింగ్ జీ ఈక్వల్స్ టు మైనస్ టూ ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ ఇన్ ఈక్వేషన్ టూ సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ ఫోర్ జీ మైనస్ సిక్స్ ఎఫ్ ఈక్వల్స్ టు సి ప్లస్ లెవెన్ ఇంకేముంది సబ్స్టిట్యూట్ చేసేయండి మైనస్ టూ మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ వన్
equals to c plus 11, 4 2 is 8 plus 6 1 is 6, e plus 11 it's it equals to minus 11 equals to c, 8 plus 6 and the 12, 13, 14, 14 minus 11 equals to c, c equals to 4 11 po the 3, c equals to 3 which is in the, therefore equation of a circle is general form manam em ankunnam x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0 kada deentlo anni value substitute cheyandi x square plus y square g value anta minus 2 minus 2 into 2 minus 4x minus 1 minus 2y plus 3 equals to 0 ante mana problem ayipoyindi దానికి పెద్దగా ఉంది కదా అంటే ఇది 7 మార్క్స్ ప్రాబ్లం అనుకోవద్దండి మా నేను స్టెప్ బై స్టెప్ చేశాను మీకు అర్థం అవడం కోసం మీరు డైరెక్ట్గా చేయొచ్చు సెంటరు ఆర్థోగనల్గా డైరెక్ట్ ఈ ఈక్వేషన్ రాసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ నుంచి డైరెక్ట్ ఆర్థోగనల్ రిలేషన్ ఈ ఈక్వేషన్ వస్తుంది ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసిన ఆన్సర్ జీఎఫ్ వాల్యూస్ వచ్చేస్తాయి ఆ జీఎఫ్ వాల్యూస్ని ఈక్వేషన్ టూలో సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ వచ్చేసింది ఆ మొత్తం సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ వచ్చేసింది చూడండి టూ స్టెప్స్లో చెప్పేశా కానీ చేయడం మాత్రం పెద్దగా చేసా ఎందుకంటే అర్థం కాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఫస్ట్ ఇలా జనరల్ ఫామ్ అనుకుంటాం ఇది జీఎఫ్సి అవుతాయి ఇచ్చిన ఫస్ట్ సర్కిల్లో జీ టూ ఎఫ్ టూ సి టూ అనుకుంటాం ఆర్థోగనల్కి రిలేషన్ ఇది టూ ఇంటూ జీ వన్ జీ టూ ప్లస్ టూ ఎఫ్ వన్ ఎఫ్ టూ ఈక్వల్స్ టు సీ వన్ ప్లస్ సీ టూ దాని నుంచి ఒక ఈక్వేషన్ ఇంకో సర్కిల్ ఈక్వేషన్ నుంచి ఇంకొక ఈక్వేషన్ వస్తుంది ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకు జీఎఫ్ వాల్యూస్ వస్తాయి ఆ జీఎఫ్ వాల్యూస్ని ఈక్వేషన్ టూలో సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ వచ్చేసింది ఇంకొకటి చెప్పడం మర్చిపోయారు సెంటరు మైనస్ జీ కమా మైనస్ ఎఫ్ లైస్ ఆన్ స్ట్రైట్ లైన్ అన్నారు కదా దాని నుంచి ఒక ఈక్వేషన్ వస్తుంది ఈ థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి జీఎఫ్ వాల్యూస్ వస్తాయి దాని నుంచి సెంటర్ సి వాల్యూ వస్తుంది అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ వస్తుంది చూడడానికి పెద్దగా నేను రాశాను అంతే మీరు డైరెక్ట్ స్టెప్స్ వేస్తే చిన్నదిగా అయిపోతుంది ట్రై చేసి చూడండి ఓకేనా ప్రాబ్లమ్ ఇంపార్టెంట్ మా కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ